हेलो फ्रेंड्स नमस्ते अच्छे फ्रेंड्स वीडियो मनमे रिफ्लेक्स माटडकबोतना रिफ्लेक्स चाला मंद की चाला डाउट्स वाट क्लियर चाहमनी वीडियो तीयन जरूरत इंट्रेस्ट उसे चवर वरुक चूँगी अच्छे रिफ्लेक्स अंत मन एप्रिल मे वरक उचा मैं रिफ्लेक्स अटा जून एप्रिल मे वरक उचा रिफ्लेक्स अटा इंदो चाला वरक चला सदेहालते उसे मुख्यमंत्रे अना मेम ఆల్రెడీ మా పత్తి పంట అయిపోయింది మేము జర్నవ నుంచి స్టార్ట్ చేయాలనా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనా అని అడుగుతున్నారు లేదంటే మేము ఒకసారి తీసినాం రెండు సార్లు తీసినాం ఇప్పుడు మేము రిఫ్లెక్స్ చేయాలనా అని అడుగుతున్నారు రిఫ్లెక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఉన్న పత్తిని కంటిన్యూ చేయడానే మనం రెండో పంటకు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు మూడు సార్లు తీసినా రెండు సార్లు తీసినా సమస్య కాదు ఇక్కడ మీరు పత్తిని కంటిన్యూ ఖరాబ్ కాకుండా చూసుకోవాలి పచ్చగా ఇట్లా మీ వీడియోలో ఎట్లయితే చూస్తున్నా ఇట్లా పచ్చగా ఉండేటట్టయితే చూసుకోవాలన్నమాట ఖరాబ్ అయిన పత్తి ఉంటే కూడా మీరు మంచిగా సెట్ మంచిగా యూరియా గిన వేసుకొని వాటర్ గిన పెట్టుకొని సెట్ చేసుకోవాలన్నమాట సో మీరు ఇప్పుడు మొత్తం ఒక కాయ లేకున్నా ఒక ఆకు లేకున్నా కూడా మీరైతే రిఫ్లెక్ తీసుకోవచ్చు ఇలాంటి కాయలు ఆకులు ఎక్కువగా లేకుండా దానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కానీ వాటికి కూడా రిఫ్లెక్స్ అనేది వస్తుంది కానీ మంచిగా ఉన్నదాన్ని మీరు కంటిన్యూ చేస్తే మీకు ఖర్చు అనేది ఎక్కువ రాదు కొద్దిగా ఎర్ర పడితే కూడా మీరు వాటర్ పెట్టి యూరియా వేసుకుంటే అవి సెట్ అయిపోతాయి అన్నమాట సో ఇలా అయితే మీరైతే రిఫ్లెక్స్ అయితే చేయండి మీకు ప్రత్యేకమైన టైం అంటూ ఏముండదు అన్నమాట ఇందులో రిఫ్లెక్స్ ఈ నెల నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఏముండదు అట్లయితే చాలా ప్రాంతాల్లో మనము ఈ టైంకు పత్తి అయిపోయిద్దాయి కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఒకసారి కూడా ఎరలేదన్నమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు దీన్నే కంటిన్యూ చేయాలన్నమాట అయితే యాక్చువల్లీ మనము యూరియా అనేది మీరైతే ఫస్ట్ అయితే వేసుకోవాలి యూరియా ఒక రెండు బ్యాగులన్నీ వేసుకోవాలి యూరియా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఒకసారి ఏరిండ్రు పత్తి మీరేం చేయాలంటే వెంటనే వాటర్ పెట్టేసి యూరియా అనేది రెండు బస్తాలు వేసుకోవాలి మళ్ళీ నెల తర్వాత మీ యొక్క రిఫ్లెక్స్లో మొదటి ఎరువు అనేది వేసుకోవాలి అందులో మీకు చెప్పినట్టు రెండు యూరియా బస్తాలు ఒక ఎన్పికే బస్తా సల్ఫర్ హ్యూమిక్ జింక్ బోరాను ఇవి వేసుకోవాలి అయితే చాలామంది అంటున్నారు అన్న మేము ఇవి దొరకకపోతాయి మాకు వాటర్ సెలబులు దొరుకుతున్నాయి అవి ఇరో కొట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా కొట్టుకోవచ్చు ఎందుకంటే దొరకని స్థితిలో అయితే కొట్టుకోవచ్చు అన్నమాట ఎందుకంటే చాలా ప్రాంతాలు అన్నీ దొరికాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పేటి దొరకకపోవచ్చు అయితే వాటర్ సెలబులు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి అన్నమాట ఏదైతే సల్ఫర్ ఉండదు సల్ఫర్లో మీకు వాటర్ సెలబులు దొరుకుతుంది హ్యూమిక్ అయితే ఖచ్చితంగా అది వాటర్ సెలబులు ఉంటుంది అది దొరుకుతుంది జింక్ కూడా ఉంటుంది బోరాన్ కూడా మీకు వాటర్ సెలబులు దొరుకుతుంది సో ఎకరానికి ఎంత అయితే అవసరమవుతుందో ఎంతైతే సిఫారసు చేస్తారో ఆ షాప్ వాళ్ళు లేదంటే కంపెనీ వాళ్ళు ఎకరానికి అది మీరు తెచ్చుకొని కొట్టుకోవచ్చు అన్నమాట అయితే అడుగు మందులు వేస్తే అయితే బెస్ట్ అన్నమాట కానీ దొరకని స్థితిలో మాత్రం మీరు వాటర్ సెలబుల్లో కూడా కొట్టుకోవచ్చు అన్నమాట అయితే అడుగు మందుల్లో మీరు రెండు బస్తాలు యూరియా ఒక ఎన్పికే వేసి మళ్ళీ నెక్స్ట్ టూ డేస్లో అయితే ఈ సల్ఫర్ హ్యూమిక్ జింక్ బోరాన్ ఇవి కలిపేసి స్ప్రే అయితే చేసుకోవాలన్నమాట సో మీరు ఒకసారి అడగండి ఇవి స్ప్రే విషయానికి వస్తే స్ప్రే చేసేటప్పుడు ఇవి ఏవైతే సల్ఫర్ హ్యూమిక్ జింక్ బోర్ అనేవి కలుస్తాయా లేదా అని కూడా అక్కడ షాప్ వాళ్ళకి అడగండి అడిగైతే స్ప్రే అయితే చేయండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ